ఎలక్షన్ ఉంది అంటే సెలవు దొరికితే భార్య పిల్లలతో బయటకు వెళ్ళడము, పిల్లలు తీసుకుని ఇంకో పని మీద వెళ్ళడము, ఆ రోజు ఒక సెలవు దొరికితే ఏ విధంగా అయితే దాన్ని ఎంటర్టైన్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకుని, చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీ కానీ, ఒక నేత కానీ, ఎన్నుకున్నటువంటి వ్యక్తి కానీ సరిగ్గా పనిచేయకపోతే నిలదీసేటువంటి సమయం అంటే వాళ్ళ యొక్క హక్కును మనం కోల్పోతున్నాం. మళ్ళీ మనం నలుగురు మధ్య కూర్చొని చాటింగ్ చేసుకున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించి ఇదే విషయాన్ని గురించి మాట్లాడుకుంటుంది. ఈ రెండు చేసుకున్నాడు ఆయన మంచి చేయలేదు. కానీ ఎన్నికలు వచ్చిన సమయంలో ఎన్నికలు ఉన్న రోజున మనం సరైన అభ్యర్థిని, సరైన పార్టీని ఎంచుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జనజాగరణ వేదిక తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎవరెవరైనా ఇక్కడ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు అందరున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అనుభవం మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి బి కాంతారెడ్డి న్యాయవాదుల వైపు నుంచి, వేదిక మీద ఉన్న పెద్దలు జితేందర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వస్తున్న పెద్దలందరికీ, కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్న సందర్భం అందరికీ తెలుసు. దాదాపుగా 1000 మంది ఈరోజు మన అత్యంత విలువైన సమయాన్ని ఇక్కడికి వెచ్చిస్తున్నాము అంటే మన లోపల ఒక ఆకాంక్ష, ఒక కోరిక చాలా బలంగా ఉన్నట్టు అర్థమవుతాము. ఆ కోరిక ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశం ఒక సురక్షితమైన చేతుల్లో ఉండాలి. ఈ దేశాన్ని ఏ వైపు తీసుకోవాలి, మిగతా నాయకులు వాళ్ళ చిన్న ఆలోచన విధానాన్ని కాదని చెప్పి పాపులిస్ట్ మెజర్స్ పోకుండా నిజంగా ఈ 70 సంవత్సరాల్లో మిగతా ప్రభుత్వాలు ఏవైతే చేయలేదో, వీటిపైనైతే దృష్టి పెట్టలేదో, వాటిపైనే దృష్టి పెట్టి ఈ మొదటి 5 సంవత్సరాలు ఒక పటిష్టమైన పునాదిని భారతదేశానికి ఇవ్వాలని సంకల్పంతో 5 సంవత్సరాలు పనిచేసిన విషయం మనకు తెలుసు. ఆ పునాది ఎట్లా ఉంటుంది? ఆకాశంలో సగం, మనలో సగం, జనాభాలో సగమైన మహిళలకు వాళ్ళకు సంబంధించిన చిన్న అంశాన్ని, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఆధునికతకు మారుపేరు అని చెప్పి ఇంతవరకు పాలించిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన పార్టీ, వాళ్ళ అభివృద్ధి దొంగతనాన్ని చూపిస్తూ కనీసం మన ఆడపడుచులకు ఒక మరుగుదొడ్డు కూడా కట్టించలేని అసహాయతలో ఈ 70 సంవత్సరాల ప్రభుత్వాలు పరిపాలన చేసిన అన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి కోట్ల టాయిలెట్స్ నిర్మాణం చేసి ఒక ఆత్మగౌరవాన్ని, మహిళా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పింది. చాలా మంది ఎద్దేవా చేసిండ్రు. నరేంద్ర మోడీ గారికి కుటుంబం తెలియదు, కుటుంబ విలువలు తెలియదు అన్న దానికి సమాధానంగా ఆ కుటుంబానికి మూలస్తంభమైన స్త్రీ ఆదిశక్తి, ఆమెను సుఖంగా ఎట్లా ఉంచాలి, ఆమెకున్న ఇబ్బందులు ఎట్లా తొలగించాలని అతి సూక్ష్మమైన ఆలోచన చేసిన ఆయన గొప్ప మనిషి, మహామనిషి అని చెప్పడానికి ఇంతకంటే వేరే కారణం లేదు. రెండవ అంశం, మనకు 130 కోట్ల మంది ప్రజలు ఇటు నుంచి బయటకు వస్తే సరైన రోడ్డు సౌకర్యం లేదు. అటువంటి ఫ్లైట్ లో పోవాలి, ఎయిర్పోర్ట్ లో పోవాలి, మరి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 150 ఎయిర్పోర్ట్లను ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడైతే మిగతా ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శించినాయో అక్కడే ఆయన పనిని మొదలు పెట్టిండు. ఎక్కడైతే వాళ్ళు ప్రజల బాగోగులను వదిలేశారో అక్కడే ఆయన సంకల్పం మొదలై మన తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ పార్లమెంట్ లో ఎన్నో సందర్భాల్లో మనకు కావాల్సిన హక్కుల గురించి కూడా అడిగిన విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనం పంపే పార్లమెంట్ అభ్యర్థి కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యిండి, తర్వాతే చేశారు ఎన్నికల్లో. ఎట్లయితే బీజేపీ
గెలిపించడానికి మీరందరూ మళ్ళీ ఒకసారి మనం కనపరిస్తే ఖచ్చితంగా డీకే. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఎప్పుడు కూడా లేని విధంగా ఢిల్లీలో మినిస్ట్రీస్ బిగ్ ఫోర్ అంటారు, అంటే డిఫెన్స్, హోమ్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, నాలుగింట్లో 50% భాగం నరేంద్ర తిలక్ గారు, అదేవిధంగా అమర్లింగ గారు మన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి డికే అరుణ గారు, పెద్దలు నాగరావు గారు, అదేవిధంగా పి చంద్రశేఖర్ గారు, పద్మజ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చిన ఆల్ లెర్నర్డ్ పీపుల్ అందరూ, మేధావులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2-3 రోజుల నుంచి మండల్ హెడ్ క్వార్టర్లో పోయి ఏమనుకుంటున్నామంటే అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్లకు ఏం తెలియదు, వింటున్న వాళ్ళందరూ కూడా మేము చెప్పినట్లే వింటారని చెప్పి మా ఇష్టం వచ్చినట్టు భాషలు ఇచ్చినాం. ఎందుకంటే అందరి మీద అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, ఏది మేము చెప్పాలో ఏది మేము చెప్పకూడదు, ఏం చెప్తే తప్పు పడతారో కూడా మాకు తెలియని విధంగా కొంచెం అయోమయ పరిస్థితిలో ఉన్నాం. అయినా కానీ కొన్ని విషయాలు అంటే మీ అందరికి కూడా తెలియజేస్తాం. మొట్టమొదటిగా నాకు చాలా సంతోషంగా ఉంది, భారతీయ జనతా పార్టీ నాకు క్రమశిక్షణ నేర్పిన పార్టీ. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు చాలా అల్లర్లు చేసేవాడిని నేను. అల్లర్లు చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక 25 సంవత్సరాలు విదేశాలకు వెళ్ళిపోయినా. విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి కల్చర్కి అలవాటు పడ్డా. అక్కడి కల్చర్కి అలవాటు పడ్డ తర్వాత ఇక్కడున్న సాంప్రదాయం ఏంది, ఇక్కడ గారు జిల్లా నాయకులందరూ, నాగరావు గారు కానీ, రాజేశ్వర రెడ్డి గారు కానీ, ఇంతకుముందున్న పెద్దలందరూ కూడా, వాళ్ళందరూ పద్మజారెడ్డి గారు కానీ అందరూ కూడా వచ్చి నన్ను ఆ పార్టీలోకి తీసుకెళ్లారు. దాని తర్వాత ప్రిన్సిపల్స్ ఏంది, టైమింగ్ ఏంది, ఏ విధంగా మనిషి యాక్చువల్లీ ఉండాలా, ఏ సిద్ధాంతంగా ఉండాలా అనేది నేను ఈ పార్టీలో ఉండి నేర్చుకున్నాను. మీరందరూ కూడా మెచ్చి నన్ను పార్లమెంట్కి కూడా 1999-2004 పంపడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ సాధన, తెలంగాణ కోసం కష్టపడాలి, తెలంగాణ సాధించుకోవాలి, మనకు జరుగుతున్న అన్యాయం గురించి. ఎందుకంటే ఇప్పుడే కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా 68-69లో ఎప్పుడైతే ఉద్యమం అయిందో, మనకు అన్యాయం అయిందో, అప్పుడు కూడా రిలేయింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అలాంటి మాకు తెలంగాణ వస్తుందని తెలియదు, నిజంగా మేము నాయకులం అవుతామని తెలియదు, మళ్ళీ పార్లమెంట్ సభ్యులం అవుతామని తెలియదు. అటువంటి పొజిషన్లో 2010లో నాకు అవకాశం కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా పోయి ఆ ఉద్యమంలో చేరి అన్ని రకాలుగా పార్టిసిపేట్ చేయడం మీరు అందరు కూడా చూసింది. లాస్ట్కు రస్తారోకోలు, వంటా వార్పులు, 3 రోజులు జైలుకు కూడా పోవడం జరిగింది. ఈ విధంగా సాధించుకొని తెలంగాణను కూడా సాధించుకున్నాం. దానికి మెచ్చి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి నన్ను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నాక పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా కూడా నేను అనుకుంటాను తెలంగాణ వాణిని బాగా వినిపించాను. దేశ పటంలోనే కాకుండా ప్రపంచ పటంలోనే మన తెలంగాణని నూతనంగా ఏర్పడ్డ 29వ రాష్ట్రాన్ని పరిచయం చేశానని చెప్పి నా మనసు తృప్తి ఉంది. మొట్టమొదటి మనకు తృప్తి ఉందా మనం చేసిన పని. దాని తర్వాత మీ అందరికి తెలుసు ఏ విధంగా నా మీద సర్జికల్ స్ట్రైక్ అయిందో, నేనే ఆశ్చర్యంగా ఉన్నా. ఎందుకంటే నార్మల్గా సర్జికల్ స్ట్రైక్ ఏది అవుతుందో శత్రువుల మీద అవుతుంది, కానీ మా నాయకుడు మిత్రుల మీదే చేసేసి దానికి వాళ్ళు వేస్తున్న ఎన్ని ఏదో చిన్న చిన్న అవండాలు ఏమవుతున్నాయో నేను అనుకుంటాను అది నాకు అసలు వర్తించదు, నాకు సంబంధం లేదు. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను ఆర్గనైజేషన్కు నాకు సంబంధం ఉండదు.
ఆర్గనైజేషన్ అనేది ఒకవేళ పార్టీలు ఎవరైనా రైవల్, మా నాగరావు గారికి కూడా తెలుసు అందరికీ, అంటే ఆర్గనైజేషన్ నడిపిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. పార్టీలో ఓ డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, ఆ డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో ఎవరైనా రైవల్ నిలబడ్డా ఏం చేసినా కానీ వాళ్ళని పక్కలు తప్పించడానికి ఆ కమిటీ డీల్ చేస్తారు, ఆ నాయకులు డీల్ చేస్తారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు ఎటువంటి పని ఉండదు, కానీ ఏదో పట్టగాల్చి నా మీద పడేసింది. నేను ఎవరికో సపోర్ట్ చేసిన, సపోర్ట్ ఒకవేళ నిజంగా కూడా చేసి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచేవాళ్ళు. అది ఇంటర్నల్ సలల్లా జరిగిన దానికి ఏదో పట్టగాల్సి నా మీద వేసిండ్రు. దానికి కూడా నేను వివరణ ఇవ్వదలుచుకోలేదు. మీరందరూ కూడా భేదవులు, ఇంటలెక్చువల్స్, ఎందుకు ఆ సర్జికల్ స్ట్రైక్ జరిగింది అనేది కూడా నేను చెప్పదలుచుకోలేదు. మీ అందరూ కూడా దానిని ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఏ విధంగా పేపర్లో వస్తున్నాయో, ఏ విధంగా అవుతున్నదో అదంతా కూడా మీకు తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి నెప్పంతో నేను మళ్ళీ గర్వాపసి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఒక అవకాశంగా మళ్ళీ ఇన్ని రోజులు నేను రాష్ట్రానికి చేసి మళ్ళీ అన్ని నేర్చుకొని మళ్ళీ దేశానికి పనికొస్తానని చెప్పి కూడా ఇవాళ అమిత్ షా గారు నన్ను పిలవడం, మోదీ గారు దాన్ని అప్రిషియేట్ చేయడం, నన్ను మళ్ళీ మనస్ఫూర్తిగా అదేది పడిచిపోయి ఇల్లు దాటి పైకి పోతే మళ్ళీ ఇంటికి వస్తే వాడు మనోడే అని చెప్పి వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నారో నన్ను ప్రేమగా ఆదరించి మళ్ళా సొంత మనిషిగా తీసుకున్నందుకు వాళ్లకు, సంఘం వాళ్లకు అందరికీ కూడా మొట్టమొదటిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉంది అక్కడ అక్కడనే కాకుండా మన ఆత్మకూరు అమర్చింత ఏరియాలలో కూడా కాటన్ గ్రో అయిపోయింది. కానీ మన వాళ్ళు ఈ కాటన్ అమ్మటానికి పోవాలంటే వరంగల్ దాకా పోవాలి. వరంగల్ దాకా పోయి ఆడ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకందరికి కూడా రేపురా, ఎల్లుండిరా, పదలుండిరా అని చెప్పి 4-5 రోజులు సతాయించుకుంటూ, నెలలు సతాయించుకుంటూ వాళ్ళ చెక్కులన్నీ కూడా ఇవ్వకుండా చేస్తే నేను మళ్ళీ మనకున్న పరిచయాలతోటి మహబూబ్ నగర్ జిల్లాలో సిసిఐ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా నథింగ్ టు డూ విత్ ఎనీ స్టేట్ వీళ్ళకి. దాంతో వాళ్ళ మనకు లాభం ఏమైందంటే 40,000 రైతులు మన పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళు వరంగల్ పోయిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడనే ఈ పాటను సేల్ చేస్తూ పోయిన సంవత్సరం 350 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే ఈ సంవత్సరము 700 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయిందని చెప్పి కూడా మీ అందరు తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రాజెక్ట్ కూడా మనం తీసుకొచ్చాం. రెండోది డబ్లింగ్ ఆఫ్ మహబూబ్ జిల్లా టు మహబూబ్ నగర్. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండి దాన్ని చేసిన తర్వాత కూడా సెంటర్ లో మనకున్న పర్పత్ తోటి 200 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఈ వర్క్ టెండర్ అయింది, వర్క్ అయింది, వర్క్ స్టార్ట్ కావడం జరిగిందని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తాం. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి జిల్లా పరిషత్ గ్రౌండ్ లో 3,500 మంది పిల్లలకు ఉద్యోగాలను కూడా పోస్టింగ్ ఇప్పించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరు మీరు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ ఆల్రెడీ ఈడ ఇక్కడనే వాళ్ళకి ఇంట్రడ్యూస్ పెట్టించేసి మల్టీనేషనల్ కంపెనీస్ పిలిపించుకొని ఈ జిల్లా పరిషత్ గ్రౌండ్ లోనే వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ పిల్లలకు జాబ్ ఇవ్వడం ఇప్పటికి మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ నడుస్తుంది. దాని ద్వారానే వాళ్ళ బీజేపీ ఆఫీసులు జరుగుతున్న అన్ని వర్క్స్ కాల్ సెంటర్లు అవన్నీ కూడా దాని ద్వారానే జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సైనిక్ స్కూల్ అనేది కూడా మనకు చాలా అవసరం. సైనిక్ స్కూల్ కూడా రాష్ట్రంలో ఒకటే ఇస్తాం. ఆల్రెడీ వరంగల్కి ఇచ్చినా కానీ అట్లా కాదు, మాకు ఇంకోటి కావాలని చెప్పి మళ్ళీ బీజేపీ తోటి నాకున్న సన్నిహితంతో 2 సైనిక్ స్కూల్ కూడా మనం నారాయణపేటలో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాన్ని వచ్చింది ఆల్రెడీ, దాని ల్యాండ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోవాల్సిన డబ్బు ఇంకా పోలేదు. అంటే తెలియజేసేది ఏంటంటే ఏ ఒక్కటి మనం ఇక్కడ చేసుకుంటున్నా, ఏది చేస్తున్నా, ఏం చేసుకున్నా కానీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓన్లీ ఐ కుడ్ హ్యాండిల్ దిస్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓన్లీ ఐ డిడ్ ఇట్ అండ్ దట్ టు మంచి నాయకత్వం ఢిల్లీలో మోదీ గారిది. కలమషం లేకుండా, ఎవరి మీద కోపాలు లేకుండా, ఒక దిక్కు పగ లేకుండా, ఎవరి మీద
సైడింగ్ చేసుకోకుండా చేస్తున్న ప్రభుత్వం తోటి మనం ఇవన్నీ కూడా చేసుకోగలుగుతాం. అందుకని నేను ఇవాళ కోరుతున్నది ఏంటంటే, మీరు మళ్ళా అరుణమ్మ గారిని, ఎందుకంటే నేను ఎంత ధీటుగా మీరు అందరు కూడా చూసిండ్రు పార్లమెంట్ లో ఇట్లా కాళ్ళు నెక్కేసి కొట్లాడేవాడిని, కాళ్ళు నెక్కేసి తెలంగాణ కోసం కొట్లాడేవాడిని, సాధించుకునేవాడిని. ఆ సాధించుకునేది మళ్ళా ఒక ఫైటర్ మనకు దొరికింది టీకే అన్న గారు. అంతేగాని ఎవరికో ఎక్కడనో నేను చెప్పును పెడితే చెప్పు గెలుస్తుంది, లేకపోతే గాడిని పెడితే గాడి గెలుస్తుంది అని చెప్పి ఎవరినో ఒకటి ఓటేసి మీరు ఢిల్లీకి పంపితే మాత్రం ఇంటలెక్చువల్స్ మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తాను. అదేవిధంగా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఓటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓటింగ్ మన మహబూబ్ నగర్లో చాలా మంది దేశ విదేశాలకు కూడా పోతుంటారు, పిల్లలు కూడా యూత్ అందరు కూడా పోతుంటారు. హైదరాబాద్లో దళాల చేతిలో ఇరుక్కుపోయి అంతేకాకుండా అది పోయిన తర్వాత ఇవాళ వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా తెలియకుండా హైదరాబాద్లో కూడా చాలా పరిశాన్ అవుతూ ఉన్న వాళ్ళకి అందరికి కూడా పాస్పోర్ట్ కేంద్రంని కూడా మనం స్పెషల్గా అది కూడా సుష్మా స్వరాజ్ గారి వారి చొరవ తీసుకున్నాం మహబూబ్ నగర్లో, దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాం. ఈ విధంగా ఇప్పుడే కరెంట్ మీ ఈ కరెంటు నాకు కూడా డౌట్ ఉన్నది, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఎన్నిసార్లు పోతుంది. ఆల్రెడీ మీరు చూసిండ్రు రెండో విడత రైతు బంధు వాళ్ళది ఓటు వేసే సమయంలో అందరికీ మీ ఎస్ఎంఎస్లు వచ్చేసాయి. ఎస్ఎంఎస్లు వచ్చి మీ పాస్ దీంట్లో వాళ్ళ బ్యాంక్లో పైసలు పడ్డాయని చెప్పి వాళ్ళు పడ్డాయని చెప్పి వచ్చింది. వాళ్ళు ఉత్సాహంగా ఎంతో పోయి ఓటు వేయడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించారు. కానీ ఇంటికి పోయి చూసుకుంటే బ్యాంక్ పోయి చూసుకుంటే ఖాతాలో పైసలు. మిషన్ భగీరథ మీ అందరికి తెలుసు. మిషన్ భగీరథ నేను ఓటించి నేను ఓటు మళ్ళా అడుగుతా అంటే మీకు అందరికి ఇంటింటికి నల్లా వచ్చిన తర్వాత నేను నీళ్ళు అడుగుతా అని చెప్పాను. వచ్చి ఆ ఇంటింటికి రాలేదు కదా, వస్తుందని నమ్మకం ఉందా, వస్తుంది నమ్మకం ఉందా, లేదు కదా. అదేవిధంగా ఒకటోసారి అయిపోయింది సరే పోనీలే కొంచెం సమయం ఇద్దాం అని మనం ఓటేసేసాం. మళ్ళీ ఇప్పటికి కూడా మనకు రానప్పుడు రెండోసారి ఓటు వేయాలన్నా ఆలోచించుకోవాల్సిన అవసరము ఇంటలెక్చువల్స్ నేను చెప్పదాను మేధావులు పొందుకండి. మూడోది దాదాపు ఈ కరెంట్ విషయంలో కూడా వస్తే నిన్ననే నా దగ్గరకు ఒక లెటర్ కూడా వచ్చింది. 3,600 మెగావాట్లు సోలార్ ప్రొడక్షన్ జరుగుతుంది తెలంగాణలో, 3,600 మెగావాట్స్. కానీ ఇప్పటిదాకా 6 నెలల నుంచి వాళ్ళకందరికీ పేమెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి ఎవరైతే అందరు కాంట్రాక్టులు తీసుకున్నారో కాంట్రాక్టులు చేస్తున్న సప్లయర్స్ అందరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి రావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఈ 11వ తారీఖు తర్వాత స్విచ్ పని చేస్తారో దానికి నిదర్శనం ఇంతకుముందు కనపడదు. అదేవిధంగా కేసీఆర్ ఫిక్స్ అని చెప్తున్నా ప్రతి నెల ఎందుకంటే మీ అందరికీ అవగాహన ఉండాలి, డిస్ట్రిబ్యూషన్స్లో ఉన్నారు మీరు అంతా చూస్తున్నారు, సప్లై చేస్తున్నారు, సప్లై చేసిన వాళ్ళు ఉంటారు దీంట్లో. ఇంతకుముందు 100,000 కిట్స్ పర్ మంత్ వచ్చి నౌ దే హావ్ బీన్ రిడ్యూస్ టు 10,000 ఓన్లీ. 10,000 కేసీఆర్ కిట్స్ మాత్రమే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే నిమ్స్ హాస్పిటల్లో మీరు పోయి చూస్తే నిమ్స్ హాస్పిటల్లో ఎవరికైతే మెడిసిన్ అవన్నీ కూడా సప్లై చేస్తున్నారో కంపెనీస్ వాళ్ళు మాకు పేమెంట్స్ వస్తలేవని వాళ్ళు ఆఫీస్. ఇప్పుడు ఆయుష్మాన్ భవ అని చెప్పి పార్లమెంట్ సన్నాహంగా సమావేశంలో భాగంగా మేధావుల సభకు అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు రాజశేఖర్ గారు, అదేవిధంగా ముఖ్య వక్త గారు
నాకు ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ వంశీ తిలక్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు ఏపీ జితేందర్ రెడ్డి గారు, డికే అన్న గారు, సీనియర్ నాయకులు నాగరావు నామాజీ గారు, మాజీ మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, విచ్చేసినటువంటి పెద్దలు, డాక్టర్లు, లాయర్లు, అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సులు. మరి నిజంగా నా దృష్టిలో మేధావుల సమావేశాలు అనేవి అవసరం లేదని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకనంటే మనం దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నటువంటి సంఘటన. ఈరోజు ఒక మాస్ ఏరియా పోతే ఆ మాస్ ఏరియాలో మాకు 2 రూపాయల కిలో మాకు రేషన్ కార్డు లేదు, బియ్యం రావట్లేదు, రోడ్లు బాగాలేవు, మోరీలు బాగాలేవు, లైట్లు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ మేధావులకు ఇలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఒక స్థాయి దాటి పైకి వచ్చేసినట్టారు కనుక వాళ్ళ జీవితం కూడా చక్కగొడుతుంది కనుక వాళ్ళ ఆలోచన విధానం మొత్తం దేశానికి ఏ విధమైనటువంటి అవసరం చెప్పి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిందో, నోట్ల రద్దు జరిగిన తర్వాత చాలామంది మేధావుల దగ్గరికి రకరకాల సందర్భాలు వెళ్తే వాళ్ళు నన్ను అడగడం జరిగింది, మీ మోడీ ఎంత పని చేసిండు, మీ మోడీ ఎంత పని చేసిండు, మీ మోడీ నోట్లను రద్దు చేసిండు, ఈరోజు మాకు ఎంత ప్రాబ్లం అయింది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. నిజంగా నేను ఆ రోజు చాలా బాధపడడం జరిగింది. నోట్ల రద్దు మరి ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, కుకింగ్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, గత మరి నేను 34 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నా, నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. మీటింగ్లకు వెళ్ళినప్పుడు మా రాష్ట్ర కమిటీలో ఒకసారి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఏంటంటే మామూలుగా ఎక్కడైనా కూడా ఒక లిమిట్ దాటిన తర్వాత ఇంకో ఏజెన్సీ వేయాలి, వేరే వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఈ విధంగా వ్యాపారంలో కూడా మరి చాలా మంది పాత్రలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక పర్యాయం మా వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసి దీన్ని అడ్డుకట్టేయాలి, కోర్టుకు వెళ్ళాలి, ఏ విధంగా అయినా ఇవి రాకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఢిల్లీకి వెళ్తుంటే నేను అనుకున్నా వీళ్ళ పిచ్చి వీళ్ళు చాలొస్తాం, కానీ ప్రభుత్వాలు అనుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయగలం అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం అయిన తర్వాత రేపు ఉదయం లేదు, రేపు రాత్రి లేదు, ఎల్లుండి ఉదయం కల్లా పేపర్లో న్యూస్ వచ్చేసింది ఏంటంటే ఆ ప్రాబ్లం పరిష్కారం అయిపోయింది అని చెప్పి. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత ఈజీగా పరిష్కారం చేసుకోగలిగినాం, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మేమేం చేసుకోలేకపోతున్నామని చెప్పి హేమాహేమీలైనటువంటి పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నన్ను ఎన్నో పర్యాయాలు అడిగారు. ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి మేము ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండి 40,000 కనెక్షన్లు 50,000 కనెక్షన్లు మేము వ్యాపారాలు చేస్తుంటే ఈరోజు మా దగ్గర నుంచి తీసి 5,000 6,000 కనెక్షన్లు కొత్త వాళ్ళకి చుప్పాది కల్పించినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికి. ఈరోజు మేము చాలా మంది నన్ను అన్నారు, నువ్వు బీజేపీలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవే, నీకు ఒక్కసారి కూడా బాధ అనిపించదా, నీ వ్యాపారానికి దెబ్బ తగులుతుంది కదా అని చెప్పి. అంటే మనం ఇంకా సంకుచితమైనటువంటి స్వభావం నుంచి బయటికి రాకుండా ఉండడమే నిజంగా చాలా పెద్ద లోపంగా ఈరోజు దేశంలో రకరకాల పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మేధావులం ఒక మేధావులు కాగానే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ దిశల్నే మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్కరిని మీ పార్టీనా అని ఒక మాట నవ్వేసి మీ వల్ల ఏమవుతుంది, మీరు ఎన్నడ అధికారంలోకి వచ్చేది అని చెప్పి చాలా పర్యాయాలు ప్రతి ఎన్నికల్లో కూడా మేము ఎదురు. నిజంగా బీజేపీ అంటే చాలా కష్టం నిజంగా గెలవడం, ఎందుకంటే మైనారిటీ దూరం, రకరకాల పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆలోచన చేసి అవగాహన చేసి పార్టీ బాగాలేదు, పార్టీ లేకుంటే నీ దగ్గర డబ్బు లేదు, డబ్బు లేకుంటే క్యాండిడేట్ లేదు, ఈ విధంగా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ అంటే ఎంత కష్టం అనేది వెంకయ్య నాయుడు గారు
మాకు బాగా చెప్పేవారు ప్రతి మీటింగ్ లో కూడా. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, భారతీయ జనతా పార్టీ అంటే తెల్ల చుట్టాలు, మిగతా పార్టీలు రంగురంగుల చుట్టాలు. నువ్వు ఇదే రంగురంగుల చుట్టాల మీద ఒక సిరా గుడ్డి మొత్తం పోసినా కూడా నీకు ఆ సిరా అనేది అనిపించదు, కానీ తెల్ల చుట్టాకు ఒక పెన్ను పెట్టుకొని దాని ఉల్టీ కనుక తగిలి ఒక చిన్న గీత పడ్డాది రప్పు మనకి అనిపిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కార్యకర్తలకు ఉద్బోధించేవారు. ఆ విధంగా ఈరోజు మరి నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి మరి పార్టీ తీసుకుని రావడం జరిగింది. మరి ఈరోజు నేను ఒక్కటే కోరుకుంటున్నా, అందరూ అనుకున్నట్లు ఈరోజు అన్నీ ఉన్నాయి, ఇన్ని రోజులు డబ్బు లేదు, లేకుంటే క్యాండిడేట్ సరిపోరు, లేకుంటే ఇంకేవో ఉన్నాయి. కానీ ఈరోజు పార్టీ బ్రహ్మాండంగా ఉంది, క్యాండిడేట్ బ్రహ్మాండంగా ఉంది, గతంలో 3 టర్ములు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, డబ్బులు ఖర్చు పెట్టగలిగే తీరైనటువంటి మనస్తత్వం ఉంది, ఈరోజు పేరుంది. వీటన్నిటిని మించి ఈరోజు భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా గట్టిగా పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి పేరు దాదాపు 50% దేశంలో పనిచేస్తుంది. ఈరోజు కనుక పాలమూరు పార్లమెంట్ గెలవకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా తప్పిదం చేసిన వాళ్ళనే, మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో, మరి ఏ రకంగా పనిచేస్తే మరి గెలుస్తామో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ కనుక ఈ రోజు పంపకపోతే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అనేది కోల్పోదు. ఎందుకంటే 30 సంవత్సరాల మా అనుభవం ఈరోజు మేము ముందు ఉంచుతున్నాం. కనుక దయచేసి మీరందరూ కూడా ఇది ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే కనీసం కార్యకర్తలు ఒక ఎంపీటీసీ ఒక కౌన్సిలర్ ఒక విధంగా రాజకీయాన్ని కూడా బతికించుకునేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు అందరు కూడా దయచేసి చేతులెత్తి మొక్కి ప్రార్థించుకుంటూ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ వారం రోజులు కష్టపడి బీజేపీని గెలిపించాలి, అన్నం మనం గెలిపించి పార్లమెంట్ పంపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ రాజశేఖర్కు ధన్యవాదం. 100% ఓటింగ్ జరగాలి, ఎందుకు జరగాలి, ఎవరి కొరకు జరగాలి అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. మనం 100% ఓటింగ్ అనేది ఇప్పుడు వేస్తున్నారు జనం, గ్రామాల్లో పోతే 80% ఓటు వేస్తున్నారు. ఎందుకొరకు ఓటు వేసినామంటే నిన్న 500 రూపాయలు ఇచ్చిండు, లేకపోతే సగం సీసా ఇచ్చిండు, ఓటు వేసినాడు. దాని కొరకు కాదు, ఎందుకొరకు వేస్తున్నాం, ఎవరి కొరకు వేస్తున్నాం అనేది కూడా ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు మన అనుకున్న ప్రభుత్వాలు వస్తాయి. లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బాధలు భరించాల్సింది ప్రజలే. మళ్ళా 500 రూపాయలు తీసుకొని జనం పల్లెటూర్లలో ఓటు వేస్తున్నారంటే 5 సంవత్సరాలకు లెక్కేసుకుంటే, 365 రోజులు లెక్కేసుకుంటే దాదాపు 1800 రోజులు అవుతాయి. 500 రూపాయలు ఒక్కరోజు లెక్కేసుకుంటే 18 పైసలు అవుతాయి. 18 పైసలు కొనికి 5 సంవత్సరాలు ఆయన దగ్గర జీతం చేయడానికే ఆయన ఓటేస్తున్నాడు, తను ఓటు అమ్ముకుంటున్నాడు. ఇది మార్పు రావాలి ప్రజల్లో. ఊకేనా తీసుకొని ఓటే కంటే అందరూ అట్లా ఉంటే లేవా, మీరంతా ఎవరు వస్తే నాకు చేసేది ఏముంది, ఇప్పుడు ఈ పుట్టకి ఇస్తున్నాడు ఈ ఓటేస్తాడు. అదృష్టం మీద ఆధారపడి ఎలక్షన్లు అవుతున్నాయి, పార్టీల యొక్క ఫలితాల మీద ఆధారపడి ఓటర్ లేదు. క్యాండిడేట్ యొక్క అనుభవాన్ని బట్టి కానీ, క్యాండిడేట్ మంచితనాన్ని బట్టి కానీ, క్యాండిడేట్ గొప్పతనాన్ని బట్టి కానీ ఓటింగ్ జరగటం లేదు. అది పోవాలి, అది పోయినప్పుడే మనకేంటంటే మంచి ప్రభుత్వాలు వస్తాయి, మంచి నాయకులు వస్తారు జరుగుతుంది. కొంతమంది చెప్తారు ధరలు పెరుగుతున్నాయని, ఏమో పెరుగుతున్నాయి. నేను ఫస్ట్ 8 రౌండ్లో ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎమ్మెల్యే శాలరీ 850 రూపాయలు, మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే జీతం ఎంత, 3 లక్షల రూపాయలు. మరి కంపేర్ చేసుకోండి ఎంత అవుతుందనే. మరి కంపారిజన్లో ఎట్లాగైతే జీతాలు పెరుగుతున్నాయో ఇంకా అంతకని ఇంకోటి విషయం కూడా, 8 రౌండ్లో నేను ఎమ్మెల్యేనా, 74లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎల్ఈసీగా చేద్దాన్ని ఉద్యోగం వస్తే, ఆ రోజు నా జీతం 265 రూపాయలు. మరి ఈరోజు ఫస్ట్ టైం ఎంప్లాయీ జీతం చేసుకుంటే మినిమం 20,000 ఉంది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఫస్ట్ టైం చేరే వాళ్ళకి 20,000 రూపాయలు జీతం మినిమం ఉంది అన్నమాట. అంటే జీతాలు పెరుగుతున్నాయి, ఆ మంచి ఆదాయం పెరుగుతుంది, దాంతోపాటు కొనుగోలు శక్తి పెరుగుతుంది, కనుకనే పదార్థం ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ చెప్తుంటారు అన్ని చెప్పి దాని ధరలు పెరిగి దీని కొరకు దాని కొరకు అని, కానీ అవన్నీ కాకుండా మన ప్రజలు చైతన్యం ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడో చోట మొదలు పెట్టాలి, మొదలు పెట్టినప్పుడు వాళ్ళు మంచి కార్యక్రమం మొదలు పెట్టినారు, చాలా మంచిది విషయమే. మరి ఈ రోజు మన భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చిత్తనేటిగా చెప్పాను, నాకు రమేష్ అనిపించింది అని చెప్పాను.
నేను చెప్తున్నాను, నాకు త్యాగం నేర్పించింది. 72లో మేము అప్పుడు జనసంఘ ఆర్ఎస్ఎస్ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మేము కూడా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినా నాగురావు నామోజీ గారు కానీ మా శివన్న గారు కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళం ఆ రోజులు ఎమర్జెన్సీలో. అంటే దేశం కొరకు మనం ఏదైనా సిద్ధంగా ఉండాలండి. మేము అంతకుముందు స్వాతంత్ర పోరాటం జరిగితే మేము హక్కుల పోరాటం చేసి వచ్చింది ఎమర్జెన్సీలో. మానవుల హక్కులు హరించిపోయినప్పుడు హక్కుల పోరాటం చేసినానికి మీరు బయట ఉంటే అలర్ట్ చేసిన లోపట్టేసిన అనమాట. అంటే ఆ విధంగా ఒక త్యాగాన్ని నేర్పించిన పార్టీ ఇది. ఈరోజు బీజేపీ చూడండి, ఎవరైనా నిస్వార్థంగా చేసేవాళ్ళే వాజ్పేయి కలుసుకొని, అద్వాని కలుసుకొని, ఇవాళ ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుసుకొని నిస్వార్థంగా సేవ చేసుకుంటూ పోతున్న వాళ్ళే. అంటే తమ కుటుంబాల కొరకు తమ కొరకు చేసుకుంటూ పోవడం లేదు కదా. మరి ఈ రోజు చూస్తున్న మన ప్రభుత్వాలు ఎట్టుందండి? నేను, నా బంధువులు, నా వాళ్ళు, నా పిల్లలు, నా మనవాళ్ళు ఇదే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అపాయింట్మెంట్ చూసుకోండి ఒకసారి, ఇక్కడ అంతా భేదంలో కనుక నేను ఒకటి పోతున్నాను, అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, మొబైల్ డేటా కూడా ఉంది ఫోన్లలో. మీరు ఒక్కసారి 2004లో మన అనుకున్న అభ్యర్థి ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు ఏమున్నాయి, 2009లో ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఆస్తులు ఏమున్నాయి, 2014లో ఆయన ఇచ్చిన ఆస్తులు ఏమున్నాయి, వందల కోట్లు పెరుగుతున్నది. నేను ఒక విషయం పేరు చెప్పదలుచుకోవాలి ఇక్కడ, తర్వాత మీకే తెలుసు. చూసుకుంటే మన జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, ఈ ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, ఆయన 2014లో తన దగ్గర ఆభరణ 14 లక్షల రూపాయలు చూపించినాడు. 2019కి వచ్చే 18 ఎలక్షన్లు వచ్చేవరకల్లా 7 కోట్లు 20 లక్షల రూపాయలు చూపించినాడు. ఆభరణాలు అంటే 4 సంవత్సరాల కాలంలో 7 కోట్ల రూపాయల బంగారం కొనుక్కున్నాడో, వజ్రాలు కొనుక్కున్నాడు, ఏం కొనుక్కున్నాడు లెక్కేసుకోండి. 3 కోట్ల ఆదాయం ఉన్న చూపించిన ఆయన 30 కోట్లు 40 కోట్ల ఆదాయం చూపిస్తున్నాడు. అంటే ఏది ఎక్కడ పోతుంది ప్రపంచం? అంటే మనం ఎవరు ఓటేస్తున్నాం? ఒక్కరోజు ఆశ మీద ప్రజలంతా ఓట్లేసిపోతున్నారు. అంటే ఎందుకు ఇది జరుగుతుందనంటే ఆలోచన చేయని వాళ్ళు ఎక్కువ శాతం ఓట్లేస్తున్నారు, ఆలోచన చేసే వాళ్ళు ఎవరుంటే నాకే వస్తున్నారు అది చేసుకుంటున్నారు. ఇవాళ కొంతమంది చెప్తారు 5 నెలలకు మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ ఎక్కువస్తున్నాయి, మెడికల్ కాలేజ్ దేనికి? స్టేట్ గవర్నమెంట్ అధికారం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ సరే మెడికల్ కాలేజ్ వచ్చింది, అదేదో నేను తెచ్చిన గొప్పతనం నేను ఇచ్చిన గొప్పతనం అని మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటారు. నేను ప్రధానమంత్రి మోడీ గారిని మెడలోంచి తీసుకొచ్చినా చెప్పని, అరే మెడలోంచి కాదా అయ్యా, నీ యొక్క ఈపుల మీద బుద్ధి అన్నమ్మ గారు గద్వాల జిల్లా తీసుకొచ్చుకునేది. ఎందుకంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ గద్వాల లేదు, ఎందుకు వచ్చింది ఈపుల అవుతుంది గద్వాల జిల్లా చెప్పాను. మరి నిన్న మొన్న మీటింగ్ వచ్చి చెప్తున్నాడు చంద్రశేఖర్ గారు, ప్రధానమంత్రి గారు దమ్ముందా పాలమూరు గడ వ్యవస్థ కాడ డిస్కషన్ పెట్టుందా అని చెప్పి. ప్రధానమంత్రి గారు అక్కర్లేదు, నీ కూడా అక్కర్లే, నీ క్యాండిడేట్ మా క్యాండిడేట్ డిస్కస్ చేద్దాం. ఆయన మరి మాట్లాడదాం, ఏం ఆయన ఏం చేస్తాడో చెప్పానండి. అర్ణబ్ గారు ఏం చెప్తారా? మరి అదేనే ఉందా? అది లేదు. ఏంటంటే డబ్బు మయమేదు. మా గారు 82 టికెట్ ఇచ్చినప్పుడు ఆయన డబ్బు చూడలే, చదువుకున్నాడు నీవు అడ్వకేటు నీకు టికెట్ ఇస్తున్నప్పు అని చెప్పినాడు. నేను టికెట్లు అడగలే నిలబడుపు అని చెప్పినాడు ఆ రోజు. ఈరోజు ఏమైంది? 800 కోట్లు ఉన్నాయి, పార్టీకి ఎంత ఇస్తావు, నీవెంత పెట్టావు, ఇది పరిస్థితి. ఇప్పటికి ఉండేదేంటంటే తన విజయబాబుద్దమ్మా ప్రజలు తెలుసు, ఆ క్యాండిడేట్ తెలుసు. ఇప్పటికి క్యాండిడేట్ టికెట్ కో 200 కోట్లు, టికెట్ వచ్చినాక 100 కోట్లు, మరి రేపు ఇంకో 100 కోట్లు అయిపోతాయి. అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ నిలబడాలని అంటే 400 కోట్లు ఖర్చు అవుతుందని అంటే ఎండిపోతుంది ప్రపంచం. ఇది మంచి రాజకీయం నాకు రావాలి, మంచి ప్రభుత్వం రావాలి అంటే ఎన్నికలు వస్తుందండి. డబ్బు మేము అయిపోయిన తర్వాత వ్యాపారస్తులు వస్తాయి దీంట్లోకి. రాజకీయ నాయకులు రారు, వ్యాపారస్తులు, కార్పొరేట్ కాలేజీ వాళ్ళు, లేకపోతే పెద్ద కంపెనీ వాళ్ళు, వేదిక అలంకరించిన పెద్దలు, సంచాలకులు రాజశేఖర్ గారు, గవర్నమెంట్ పెద్దలు గత పార్లమెంట్ గారు, రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి ప్రముఖ నాయకుడు డికే అర్ణమ్మ గారు, గవర్నమెంట్ పెద్దలు నాగరావు గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, పద్మజారెడ్డి గారు, మిత్రులు హెమంత్ శ్రీనివాసరెడ్డి గారు,
శ్రీనివాస్ రెడ్డి గారు, అమర లింగన్న గారు సభకు ఇచ్చేసినటువంటి ఉర ప్రముఖులు, పాలమూరు మహబూబ్ నగర్ ప్రీమంత సొసైటీ మేధావి వర్గం ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇంటెలెక్చువల్స్ మీట్ ఆర్గనైజ్డ్ బై జనజాగరణ వేదిక వాళ్ళను చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తున్నారు. మేధావులు కలడం చాలా కష్టం, మామూలుగా కలుసుకోవడం కష్టం, కలిసి రావడం కష్టం, కలిసి ఒక చోట గుమిగూడడం కష్టం. ఎందుకంటే ఇద్దరు మేధావులు కలిస్తే మూడు ఒపీనియన్ ఉంటుంది. అటువంటిది ఈరోజు పాలమూరు ఇంటెలెక్చువల్స్ మీట్. ఈరోజు ఈ వేదిక 100% ఓటింగ్ గురించి మనం మీటింగ్ పెట్టుకుంటే, సభను ఏర్పాటు చేసుకుంటే, సభా ప్రాంగణం 100%కు మించి నిండిపోయింది. అది ప్రధాన సూచిక. మేధావులందరూ కలిసి వచ్చారు, నడిచి వచ్చారు, కలిసి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వెన్నుముక నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 2-3 నిమిషాల పాటు కరెంటు పోతే భారత్ మాతా కీ జై, హర్ హర్ మోదీ, భారతీయ జనతా పార్టీకి ఓటు, డికే అర్ణమ్మ గారికి ఓటు వేయండి అన్నటువంటి స్లోగన్స్ తో సభా ప్రాంగణం నిండిపోయింది మనకందరికీ విదితమై చూస్తున్నాం. అయితే నాకు తెలిసి కూడా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది వచ్చిన సభాసదులకు, మేధావి వర్గం వారికి దయచేసి మీ ఓటు వేయండి అని అభ్యర్థించుకునేటటువంటి మీటింగ్ అయితే కాదు. మీ ఓటు అడిగే పరిస్థితి కోసం మీటింగ్ ఏర్పాటు సభనైంది కాదు. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఈ పార్టీకే ఓటేయాలి, అభ్యర్థికే ఓటేయాలని చెప్పేటటువంటి మేధావి వర్గం కూడా సూచించినటువంటి పరిస్థితులు జనరల్గా ఉండవు. ఎప్పుడు చెప్పినా ఎందుకంటే వారి సొంత అభిప్రాయాలు ఉంటాయి, సొంత అనుభవాలు ఉంటాయి, వాళ్ళకి ఒక ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి అటువంటిది స్వతహాగా మీరందరే భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రిగా మోదీని ఎన్నుకుందామని చెప్పి డికే అరుణమ్మ గారిని అభ్యర్థిగా మనం గట్టిగా సపోర్ట్ చేద్దామని చెప్పేసి మీరందరూ స్లోగన్స్ ఇస్తున్నటువంటి క్రమంలో మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, లేకపోతే అరుణమ్మ గారికి ఓటు వేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం. మరేంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకటి 100% ఓటింగ్ అని చెప్పారు. 100% ఓటింగ్ అంటే మేధావులతో వచ్చిన చిక్కు ఏంటంటే చర్చించుకోవడానికి ముందుంటారు, నిలదీయడానికి ముందుంటారు, మాట్లాడడానికి ముందుంటారు, కానీ ఓటింగ్ క్రమంలో ఓటింగ్ వేసేటటువంటి పరిస్థితిలో కించిత్తు వారసత్వం చూపిస్తారు. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి సభా సదస్యుడు ఓటింగ్ రోజు ఖచ్చితంగా స్వతహాగా మీరు తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులు ఇక్కడ దాదాపు 800 నుంచి 800 కెపాసిటీ అని చెప్పారు. దాదాపు 900 దాకా, 1000 మంది దాకా కెపాసిటీ కనపడుతుంది. పక్కన సైడ్ వేశారు, వెనకాల చేరు వేశారు. మీ కుటుంబ సభ్యులతో కలిస్తే ఒక దాదాపు 5 కుటుంబ సభ్యులు అనుకుంటే 5000 మంది ఇక్కడే. 100% ఓటింగ్ వేస్తే ఒక్క మీటింగ్ తో అరుణ్ గారు 5000 ఓట్లు రావచ్చు. కానీ ఆ డెలివరీ పాయింట్, అది ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఏదైతే ఉందో అది జరగాల్సినటువంటి బాధ్యత, చేయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా
మెయిన్ స్పీకర్ గా వచ్చేసినటువంటి డాక్టర్ వంశతిలక్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సోదరులు చంద్రశేఖర్ గారు, నాగురావు నమ్మోజీ గారు, పద్మజారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ముందున్నటువంటి పెద్దలకి అందరికీ, ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి ఇంటలెక్చువల్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయాలు మాట్లాడినారు, మళ్ళీ దాన్ని రిపిటేషన్ చేయను. మీరందరూ ఇంటలెక్చువల్స్ కాబట్టి రిపిటేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. చంద్రశేఖర్ గారు కానీ, జితేందర్ నన్న గారు కానీ, అదేవిధంగా వంశతిలక్ గారు కానీ చాలా విషయాలు మాట్లాడినారు. మరి ఈరోజు ఈ దేశానికి ఎవరి నాయకత్వం అవసరం అనేది ఈ ఎన్నికల్లో తేలబోతున్నటువంటి ఎన్నికలు. మరి ఈ దేశంలో అందరి చూపు కూడా నరేంద్ర మోడీ గారి వైపు ఉంది. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికలు ఇవి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో, మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, అందరూ కూడా ముఖ్యమంత్రిగా నాకు మరొక అవకాశం ఇవ్వండి, మరి ఆ పథకాలన్నీ కూడా 1,000 రూపాయల పెన్షనే కావచ్చు, రైతు బందే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇటువంటి పథకాలన్నీ కూడా మరి ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితమే చేయడం కాకుండా పెద్ద ఎత్తున డబ్బు మద్యం కూడా ప్రభావితం చేసింది మొన్నటి ఎన్నికల్లో. మరి మొన్నటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర నాయకత్వం ఎవరికి అప్పగించాలనేటటువంటి ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో నాయకత్వం కేసీఆర్ గారికి అప్పగించారు ముఖ్యమంత్రి అయ్యి. కానీ ఈ ఎన్నికలు దేశ ప్రధాని ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దేశంలో బలమైనటువంటి నాయకత్వాన్ని మనం అందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని, అలా నాయకత్వాన్ని మనం అందరం కూడా ఈరోజు అండగా ఉండాలని, దేశం యొక్క భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం, ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఏకమై ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరి అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అదే కోరుతా ఉన్నా. అంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మేధావులు, మీరు మాకు ఓటు వేయండి అంటే మీ మనసులో ఉంటే వేస్తారు, లేకపోతే లేదు, మేము చెప్పినా మీరు వేస్తారనేది కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి దేశం పరిస్థితుల్లో మీకు తెలియని కావు, ఆ దిశగానే అందరి యొక్క ఆలోచన కూడా ఉంది. విద్యావంతులు, విద్యార్థులు, ఈరోజు ప్రతి ఒక్కరు, రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటును సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా మరి బీజేపీ పార్టీ నుంచి మరి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మీకు అందరికీ కూడా సుపరిచితరాలి, నేను కొత్త కాదు. అవతల ఉన్న ఇద్దరు అభ్యర్థుల గురించి చంద్రశేఖర్ గారు చెప్పిండ్రు, నితేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా మరి బాలమూరు జిల్లాలో అనేక అంశాలపైన, అనేక సమస్యలపైన పోరాటాలు చేసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు అందరికీ నేను పరిచయం ఉన్నటువంటి నాయకురాలని, మరి ఈరోజు అవతల నిలబడినటువంటి ఇద్దరు అభ్యర్థులని, మరి ఈ ప్రాంతం వారైనప్పటికీ, అంటే పాలమూరు జిల్లా వాళ్ళు అయినప్పటికీ, మరి పాలమూరు జిల్లా పైన వారికి అవగాహన పెద్దగా, రాజకీయ అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు ప్రముఖమైనటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇంకొక పార్టీ నుంచి కూడా మరి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ కూడా ఈ ప్రాంతం పైన పెద్ద సమస్యల పైన కూడా పెద్ద ఎత్తున అవగాహన లేదు. మరి ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తిత్వం కూడా వాళ్లకు మరి నాకంటే ఎక్కువ ఉందని అయితే అనుకోను. ఇలా లేదని చెప్పంగా నాకంటే ఎక్కువ ఉంటుందని అనుకోను, ఎందుకంటే ఆ విధంగా నేను పనిచేసాను కాబట్టి ఆ కమిట్మెంట్తో పని చేస్తా ప్రజలకు అనేటటువంటి ఒక
విషయాన్ని మీకు అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరు కూడా ఈరోజు ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యత, ముఖ్యంగా పారమూరు జిల్లాకి. మరి జితేందర్ రెడ్డి అన్నకు మరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, మరి ఆ పార్టీలో ఉండి ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో తన యొక్క గొంతును గట్టిగా వినిపించిండు. మరి నిజంగా మరి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ఇప్పటిదాకా తెలియదు. వరకు అవన్నీ కుంటిసాకులు, ఏదో రేపల్స్ ఎంకరేజ్ చేసిండు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసిండు, వీళ్ళకి సపోర్ట్ చేసిండు. ఇన్న ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళు టికెట్ ఇవ్వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు అబ్జెక్షన్ చేస్తుంది అనేది, అవన్నీ కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నటువంటి విషయాలు. టికెట్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఏదో రకంగా దాన్ని చేయాలి. ఎంతో మందికి టికెట్లు ఇవ్వద్దని ధర్నా చేసిండ్రు ఎమ్మెల్యే క్యాండిడేట్లకు. వాళ్ళు టికెట్ డిసైడ్ చేసినాక ఆ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దని ధర్నాలు చేసిండ్రు, పెద్ద ఎత్తున గొడవలు చేసిండ్రు, అయినా వాళ్ళే ఉంటారని చెప్పి కూడా కేసీఆర్ గారు గట్టిగా ప్రకటించేసిండ్రు. అటువంటిది ఇంత బలమైన 7 అసెంబ్లీలో వాళ్ళు గెలిచి మరి వాళ్ళు రెబల్స్ సపోర్ట్ చేసిండు, వాళ్ళు వద్దన్నారని జితేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టిండ్రు అంటే అది నమ్మశక్యమైనటువంటి విషయం కాదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలంట. మరి కేవలం పార్లమెంటులో ఒక ఫ్లోర్ లీడర్గా ఉంటూ బీజేపీతో పాత సంబంధాలు ఉన్నాయి, అందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అన్ని పార్టీలతో కలిసి వారు అందరితో కూడా మంచి ఒక ఇదిగా ఉంటారు, ఏదో ఒక ఒక పార్టీ అనేటటువంటి అందరితో కలిసి మరి బీజేపీతో ఉన్నటువంటి మంచి సంబంధాలతోనే వారు స్వయంగా ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్తో ఈరోజు జిల్లాకు కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా మీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయలేదు పాలమూరు జిల్లాకి. అంటే ఈ జిల్లా మీద పూర్తి వివక్ష ఉన్నది. మరి స్వయంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి తీయగలుగుతున్నాడు కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ గారు ఓసారి అడిగినట్ట ఒక మీటింగ్లో పోతే కేసీఆర్ గారు మరి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారిని కలవలేకపోతే ప్రధానమంత్రిని, ఆ సమయానికి ఇంకా అప్పటికి జితేందర్ రెడ్డి అన్న అక్కడ చేరుకోలేదు, ఆలస్యమైందో మరి అక్కడ అటెండ్ కాలేదు సలమని చెప్పింది. అప్పుడు మరి రెడ్డి సాబ్ కాయన్స్ రెడ్డి సాబ్ నయ్యా అని అడిగినట్ట మోడీ గారు. ఇక ఆయనకు వడ్డది ఏమో అందించిపెట్టి మోడీ సాబ్ రెడ్డి సాబ్ అడుగుతున్నాడు. ఆయన నాకంటే ఏదో పాపులర్ అయ్యింది ఇక్కడ, నేను ముఖ్యమంత్రిని ఉండగా అందించిపెట్టి ఆయన రాలేదని అడుగుతున్నాడని పాపం. ఇంకా ఆయన అప్పటి నుంచి ఏదో పెట్టుకున్నాడు లోపల, ఈయన ఎట్లా మెల్లిగా కటింగ్ చేయాలని పాపం మా అన్నకేం అర్థమయ్యలేదు. ఎందుకంటే స్మూత్గా పక్కన పెట్టేసి ఎక్కడ కూడా అనుమానాలు రాకుండా. సో అట్లా ఎవరైనా కానీ ఒక బలమైనటువంటి నాయకుడు ఎదుగుతున్నాడు అంటే కేసీఆర్ గారు సహించలేరు. అందరూ కూడా వారికి కింద అడుగు అడుగులు అంటే అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉండాల్సినటువంటి వ్యక్తులకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి సొంతంగా గొంతు ఇప్పి మాట్లాడేటటువంటి శక్తులు అటువంటి వాళ్ళని ఎవరు కూడా అక్కడ వాళ్ళు ప్రోత్సహించరు. కాబట్టి ఇటువంటి అంటే అటువంటి పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పగలిగే వాళ్ళు కానీ ప్రజల విషయంలో గట్టిగా మాట్లాడగలిగేటటువంటి వాళ్ళకి అక్కడ ఆ పార్టీలో ఉండలేరు. కాబట్టి అందరికి నేను ఫోన్ చేసిన నిలవగానే అన్నా ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండొద్దు, ఒక నిమిషం కూడా నువ్వు అక్కడ ఉండకూడదు, ఇంత అవమానం జరిగిన చోట మనం ఉండకూడదు అని చెప్పినట్టు. మీరు అంత చేసిన తర్వాత మీరు అక్కడ అంత పార్లమెంటులో ఉండి అన్ని రకాలుగా కోఆర్డినేషన్ చేసి అంత కృషి చేసిన తర్వాత కూడా మిమ్మల్ని అంత ఇచ్చేయడం అనేది ఎవరు కూడా సహించలేము. రాజకీయాల్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరైనా గెలవచ్చు, అది వేరే విషయం. కానీ మరి నేను అప్పటికి బీజేపీలోకి ఇంకా ఫైనల్ కూడా చేసుకోలేదు, తిరుగుతున్నటువంటి విషయమే. సో భర్త కూడా మాట్లాడిన ఇట్లా ఉందన్న, మీరు అటువంటి పరిస్థితులు మటుకు అక్కడ ఉండకూడదు అనేటువంటి విషయం అనమాట. అప్పటి లేదమ్మా, నేను అట్లేం లేదని ఆలోచిస్తున్నా, నేనేం లేదనేటటువంటి మాట చెప్పింది. కానీ అది మరి ఏది కూడా బయటపడలేదు, బయట చెప్పలేదు. సో ఈరోజు మనమందరం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లో అన్న రావడం కూడా పెద్ద బలం వచ్చింది బీజేపీ పార్టీకి. నేను నాతో పాటు అన్న కూడా రావడం మరి మహబూబ్నగర్ బీజేపీ పార్టీకి, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు
ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని గెలుచుకొని తీరాలనేటటువంటి ఆలోచన అందరిలో ఉంది. ఈ యొక్క సీటు మనం గెలిపించుకుంటే మరి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో రాబోయేటటువంటి బీజేపీ పార్టీకి మనం ఆ సైన్యంలో మనం కూడా ఒక సైనికుడిగా ఇక్కడ నుంచి ఒక బహుమానాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా అందరిలో ఉంది. అందరు కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సంఘం నుంచి కానీ అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్త ఏబీవీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సిన్సియర్గా అందరూ పనిచేస్తున్నారు. మరి మీరందరూ విద్యావంతులు, మేధావులు. మనకున్నదంతా ఒకటే సమస్య, ఇంతకుముందు అసలు చెప్పినట్టుగా ఈ పెన్షన్దారులు కానీ ఈ రైతు బంధు అనే కానీ వీటన్నిటికి వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇదేదో కేసీఆర్ ఇయ్యడేమో మాకు తీసేస్తాడేమో అనేటటువంటి ఆలోచన వాళ్ళలో ఉండడానికి కొంత అంటే కొంతమంది అవేర్నెస్ లేక తెలియక దాని మీదనే ఆ బయట ప్రపంచంలో ఆ రాజకీయ అవగాహన లేక వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళ పనులకు వాళ్ళు పోయి వచ్చినటువంటి వాళ్ళకు దీనిపై పెద్ద ఎత్తున తెలియక కూడా ఆ విధమైనటువంటి భావించినటువంటి అవకాశం ఉన్నటువంటి కూడా పెద్ద ఎత్తున చైతన్యాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు మీటింగ్లకు వచ్చిండు. భూత్పూర్లో కూడా చాలా పెద్ద ఎత్తున మహిళల సభ జరిగింది, పాలనగర్లో జరిగింది, అదేవిధంగా కొత్తకోటలో పెద్ద ర్యాలీ జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున మహిళలే వచ్చిండు. నిన్న కూడా కాకనగర్ నియోజకవర్గంలో మరి 3 మండలాల్లో జరిగిన అక్కడ కూడా పెద్ద ఎత్తున మహిళల పెద్ద ఎత్తున మహిళలు కదిలి వచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఎక్కడెక్కడ నరేంద్ర మోడీ రావాలనుకునే ప్రతి ఒక్కరూ మీ మీ అంటే మీ ఎక్కడెక్కడ మీరు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు, ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఈ ఎలక్షన్ కేంద్రానికి సంబంధించింది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు. కేంద్రంలో మనందరి మన భవిష్యత్తుని నిర్ణయించినటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీని గెలిపించాలనేటటువంటి అవసరాన్ని అందరు కూడా తెలియజేయాలని మిమ్మల్ని అందరి సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరినీ కోరుతా ఉన్నా. మరి జిల్లా యొక్క అంశాలన్నీ కూడా ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. రైల్వే కానీ, రైల్వే ప్రాజెక్ట్సే కానీ, అదేవిధంగా రోడ్సే కానీ, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్సే కానీ, పిఎంజీఎస్వై రోడ్సే కానీ, అదేవిధంగా సెంట్రల్ స్కూల్సే కానీ, హాస్పిటల్స్ కూడా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇవ్వలేదు. నయా పైస కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు, మున్సిపాలిటీలకు ఇవ్వలేదు. అదేవిధంగా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే వస్తున్నాయి. ఏరియా హాస్పిటల్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులే. సో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఏ ప్రభుత్వం టాయిలెట్స్ నిర్మాణం, స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ నిర్మాణమే కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టిస్తూ వాటిని ఎక్కడెక్కడో డైవర్ట్ చేసి ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయించకుండా మరి ఈరోజు పక్కన పెట్టినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకు నడపేటటువంటి విషయం కూడా అందరికీ విద్యావంతులకు తెలుసు, ఇంటెలెక్చువల్స్కు తెలుసు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఈ పార్లమెంటు ఒక స్థానంలో ఈ గెలుపు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంతకుముందు పద్మజారెడ్డి గారు చెప్పినట్టు మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంటే ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం రావాలి, మోడీ గారి ప్రభుత్వం రావాలి, ప్రధానమంత్రి కావాలి అందరూ కోరుకుంటున్నటువంటి సమయం. అదేవిధంగా ఇప్పుడు అందరు కూడా పెద్ద ఎత్తున ఒక మూమెంట్ వచ్చింది మన పాలమూరు సెగ్మెంట్లో కూడా, పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా మీకు అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించి మరి విజయం వైపు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి మీ అందరితో కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజర్ రాజశేఖర్ గారికి నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.